నమస్కారం. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో కోవిడ్-19 తదితర అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా నుంచి శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. వరంగల్ రూరల్ జిల్లాలో 2వ విడత కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయి? జిల్లాలో 2వ విడత కోవిడ్ వ్యాప్తి ప్రారంభంలో కొద్దిగా ఎక్కువగానే ఉన్నా అది కమైపీ తగ్గుతూ వస్తుంది. తొలి విడత చివరిలో రోజుకు 3% పాజిటివ్ నమోదు అయ్యేది. ప్రజలు అశ్రద్ధ చేయడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో పాటు ప్రజలు విచ్చలవిడిగా రోడ్డుపైకి రావడంతో 2వ విడత జిల్లాలో 100లో పాజిటివ్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా చాలా వరకు కోవిడ్ కేసులు తగ్గాయి. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం చూస్తే 31,660 పాజిటివ్లు రాగా అందులో 2వ విడతలో 3 నెలల్లో 12,660 పాజిటివ్లు వచ్చాయి. ప్రస్తుతము 1,564 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 149 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా మిగతా వారు వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ మరణాలను చూస్తే జిల్లాలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు మొత్తంగా 269 మరణాలు ఉండగా అందులో 2వ విడతలోనే 219 మరణాలు సంభవించాయి. 2వ విడతలో కేసులు పెరగడంతో పాటు తక్కువ కాలంలో ఎక్కువ మరణాలు సంభవించాయి. మరణించిన వారిలో కోవిడ్ పాజిటివ్ తో పాటు వివిధ రకాలైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కోవిడ్ పరీక్షలు జరిగాయి? రికవరీ శాతం ఏ విధంగా ఉంది? ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో 2,07,815 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. కోవిడ్ టెస్టుల కోసం 20 సెంటర్లు ఏర్పాటు చేసి రోజుకు 500 నుండి 700 వరకు టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక పాజిటివ్ శాతం చూస్తే 2వ విడత కోవిడ్ ప్రారంభంలో 31% కోవిడ్ పాజిటివ్ గా ఉండేది. గడిచిన 3 నెలల్లో జిల్లాలో క్రమేపీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతము జిల్లాలో 5.4% కోవిడ్ పాజిటివ్ నమోదవుతుంది. ఇక కోవిడ్ నియంత్రణకు అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ బాధితుల కోసం జిల్లాలో నర్సంపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 ఆక్సిజన్ తో కూడిన పడకలతో పాటు పర్దన్నపేట పరకాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 సాధారణ పడకలను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో 3 ప్రదేశాల్లో 3 ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి 220 పడకలను ఏర్పాటు చేశారు. లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేయించి వారికి పాజిటివ్ వస్తే వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య చికిత్సని అందిస్తున్నారు. ఎవరికైనా క్రిటికల్ గా ఉంటే వారిని వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఉంది? మొత్తం ఎంత మందికి వ్యాక్సినేషన్ వేశారు? కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ కోసం 20 సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఒక్కొక్క సెంటర్ ద్వారా 100 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 61,046 మందికి మొదటి విడత వ్యాక్సినేషన్ చేయించుకోగా 2వ విడత ఇప్పటి వరకు 13,271 మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. మొదట్లో వ్యాక్సిన్ పై ఉన్న అపోహలతో వ్యాక్సినేషన్ కి ప్రజలు రాలేదు. అయితే మళ్లీ విడతలో ఎక్కువగా పాజిటివ్ కేసుతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అయితే ఈ రద్దీని తట్టుకునేందుకు అధికారులు ప్రతిరోజు ఉదయాన్నే వ్యాక్సిన్ వినియోగదారులకు టోకెన్ పద్ధతిని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రతి సెంటర్ వద్ద 100కు పెరగకుండా టోకెన్ ఇవ్వడంతో పాటు టోకెన్ ఉన్నవారే వ్యాక్సినేషన్ వెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో సూపర్ స్ప్రెడర్స్ కి మొదటి డోస్ తో పాటు మొదటి డోస్ తీసుకుని 2వ డోస్ సమయం వచ్చిన వారికి 2వ డోస్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కోవిడ్ టెస్ట్లపై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో లాక్డౌన్ పరిస్థితి ఏ విధంగా ఉందండి? కోవిడ్ నియంత్రణకి రాష్ట్ర ప్రభుత్వము 12 నుండి మే చివరి వరకు లాక్డౌన్ విధించింది. తర్వాత కొద్దిగా కోవిడ్ పాజిటివ్లు తగ్గడంతో లాక్డౌన్ లో సడలింపులు చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలో మాత్రమే ప్రజలు తమకు కావలసిన నిత్యావసరాలకు బయటికి వస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు సంబంధించిన వారు తప్ప మిగతా వారు బయటికి రావడం లేదు. పోలీసులు బారికేడ్ ఏర్పాటు చేసి అనవసరంగా బయటికి వస్తే కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ఎలా సాగుతున్నదండి? కోవిడ్ లాక్డౌన్ లో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి అంతరాయం ఏర్పడవద్దనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లాలో అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 206 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 238,771 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికారులు కొనుగోలు చేశారు. అదండి వరంగల్ రూరల్ జిల్లా నుంచి శ్రీనివాసరావు గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.